హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి ఇమారో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూద్దాం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. పలకరించిన నైరుతి, రాయలసీమకు ఋతుపవనాలు 1-2 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం, చల్లబడిన వాతావరణం, అక్కడక్కడ వర్షాలు. సో నైరుతి ఋతుపవనాలు రాయలసీమను పలకరించాయి. 1-2 రోజుల్లో రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. బలమైన నైరుతి ఋతుపవనాలు గాలితో శుక్రవారం వరకు కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉందని తెలిపారన్నమాట. నైరుతి ఋతుపవనాలు అరేబియా సముద్రం, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలతో పాటు మొత్తం కంకణ, అదేవిధంగా మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు విస్తరించినాయి అన్నమాట. సో దీని ప్రభావంతో మనకి ఇక్కడ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని ప్రాంతాలు ముందుకు సాగుతున్నాయి. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ డే నుంచి చూసుకున్నట్లయితే వర్షాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది కొన్ని జిల్లాలు. సో అవి కాకుండా మనకి రేపటి నుంచి చూసుకున్నట్లయితే మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇచ్చారు. దాదాపు ఇక్కడ అటు చిత్తూరు కానీ, అన్నమయ్య కానీ, తిరుపతి కానీ, నెల్లూరు కానీ, గుంటూరు కానీ, కృష్ణా, ఏలూరు, పార్వతీపురం, మన్యూ తదితర జిల్లాల్లో వర్షాలు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ డే నుంచి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.